హాయ్ హలో, నేను మీ శ్రీనివాస్. ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం పబ్లిక్ డిమాండ్లో మరో కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమం విషయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల సమస్యలను ప్రభుత్వాధికారులకు చేరవేస్తూ, ప్రభుత్వాధికారులు ఇచ్చిన సూచనల్ని ప్రజలకు చేరవేస్తూ మధ్య వారధిగా ఉంటున్న ఈ పబ్లిక్ డిమాండ్ కార్యక్రమం ద్వారా ఈ వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. సాక్షర భారతి ఉద్యోగుల సమస్యలను వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. मुख्यमंत्री जगनमोहन रेड्डी पादयात्र समय में इच्छी हामील नेरवेर्चालंटू साक्षर भारती उद्योग रोड वाले प्रधान अंश गत 10 संवत्सरालुगा उद्योग चाली चाल जीत तो पनचे वाली टीडीपी प्रभुत्वं तोलगिंचिंदी वाली री रिक्रूट आये हामी इच्छा हामी तुंगलो तोक्की पद प्रभुत्वं एर्पड़िंदनी वाला कनीसं वाल कनिगरिंचट्लेदु आलोचिंचट्लेदनि आवेदन अयिते व्यक्तं चेस्तुन्नारु. मनतो माट्लाडडानिकि वाले सिद्धंगा उन्नारु. वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदां. चेप्पंडि, प्रस्तुत प्रभुत्वंलो जगनमोहन रेड्डी इच्चिन हामील एंटि? मीरु एं डिमांड् चेस्तुन्नारु? मेमु 2010 नुंडि ई 2000 जीता पंचाँ मिपड़ू सचिवालय उद्योग वाली पनी ने कहींसम नागर लक्षल जीतमे इच्छी ग्राम परपाल पन मेमू केवल इधर वाली नाग वेल जीता चुरा रूल चप्पन नाग वेल जीता पंचाँ दी चला ने खाली उड़ेद का फिमेल वीसी वोलते वारप लेकिन असल पिल तो इधर వాళ్ళని నా ఇచ్చేసి అన్ని పనుల్లో ఉపయోగించుకొని అసిస్టెంట్ బిఓ బిఎల్ఓలని పెన్షనల్ హెల్ప్ అని అన్ని చేయించుకున్నారండి. 10 సంవత్సరాలు చేశాము. ఏదో ప్రభుత్వ ప్రాజెక్ట్ అని ఆశించి ఏదో భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఈ ఉద్యోగాలను ఆశ పెట్టుకొని ఈరోజు కేవలం ఒక వృద్ధాప్య పెన్షన్కి ఇచ్చే పెన్షనర్ అంత జీతం కూడా లేదు. అది కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చేది, 6 నెలలకు ఒకసారి వచ్చేది. అంత జీతానికి మేము ప్రభుత్వ ప్రాజెక్ట్ అని ఆశపడి పనిచేశాం. మాది 2018 సంవత్సరం आर वल जीवो मेमो तो मम्मी तोगर मारचि में क्लोज जून वरुक चपले मूड ने अदन पंचको जून तोगर 14 9 ने की 13 ने जीता पे अभी मन प्रजा संकल्प यात्रा मन मुख्यमंत्री वर्यु प्रती मीट 13 ने जीता इवे मनि न्याय से मिम्मेल तो गोविंद अंटू प्रती मीटिंग चपारे మమ్మల్ని ఈ విధంగా రోడ్డు కెక్కించారు. ఆయనకి మేము ఎలక్షన్ అప్పుడే గుర్తొచ్చాము, ఎన్నికల వరకే మేము గుర్తొచ్చామా, ఇప్పుడు మర్చిపోయాడు ఆయన. మేము వీసీఓలుగా అప్పుడు గుర్తు రాలేదు ఆయనకి. గుర్తొచ్చి మా ఫ్లెక్సీలు ఫోటోలు తీయించుకున్నాడు, మాతో ర్యాలీ చేయించుకున్నాడు. మా వీసీఓల్ని కార్యకర్తలుగా సైనికులుగా పనిచేయించి ఈరోజు ఎన్నికల్లో గెలిచాడండి. మాకు చాలా బాధ తగులుతుంది. ఈ విషయంలో న్యాయం జరగకపోతే ఇంకా మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం. మాట తప్పను మడం తెప్పను అనేది క్యా 2 సంవత్సరాలు దరిదాపు అవుతుందండి. ఇదేనా మీ మాట తప్పకపోవడం, మాట మడం తప్పకపోవడం? ఈరోజు అంత ఆడమ్మలు ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుండి ఈ లాక్డౌన్ టైంలో బస్సులకు వచ్చి ఇంత కష్టపడి వచ్చారు. ఒకసారి మీకు కంటికి కనబడదా? ఎలక్షన్ ముందు కనబడే గోడు ఇప్పుడు కనబడదా అని అడుగుతున్నాను. మేము శ్రీకాకుళం జిల్లా మెల్లెపుట్టిన మండల వీసీ అధ్యక్షుడు నేను. అక్కడ సుమారు 200 కిలోమీటర్లు బస్సులు మారి మారి వచ్చానండి. మా ఆవేదన మా ఇది ఒకసారి గమనించండి. 9 సంవత్సరాలు పనిచేశాం. 1 సంవత్సరం పనిచేస్తే లేబర్ యాక్ట్ ప్రకారం ఆదుకుంటారు ఉద్యోగుల్ని. మాకు ఇదే ధర్మం, ఆలోచించండి. మాకు ఇప్పటికైనా న్యాయం చేయకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము 21,000 మంది 21 లక్షల ప్రజలకి మేము యాంటీ చేస్తాం. మీకోసం ఎంత కార్యకర్తలుగా పనిచేశామో అంత మిమ్మల్ని యాంటీ చేస్తాం. మా బాధ అర్థం చేసుకోండి. ఇది చాలా బాధతో చెప్తున్నాను. ఇది మా కడుపు మంట సమస్య. 2000 రూపాయలు ఈరోజు నువ్వు ఇచ్చావు రైతు భరోసా, చేయూత ఇస్తున్నావు. ఒక పెన్షనర్ వచ్చిన ఆమెకి మళ్ళీ చేయూత ఇస్తున్నావు, మంచిదే చెయ్యు. మా 2000 రూపాయలు జీతం ఇచ్చి నీకు కొనసాగింది. నువ్వు అన్నావు కదా ప్రాజెక్టు రద్దు చేసి చంద్రబాబు నాయుడు తీసేయడం అదే నువ్వు ఆశించావు కదా, మాకు ఆశ పెట్టావు కదా, మిమ్మల్ని మీకోసం పనిచేశాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా, భారీ సంఖ్యలో గెలిచావు కదా. అంత వేగం మమ్మల్ని మర్చిపోవడం ఏంటయ్యా ముఖ్యమంత్రి గారు? ఇది ధర్మం కాదు. మీకు మాకు న్యాయం జరిపించండి. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటికైనా సాక్షర భారత వీసీ వాళ్ళు అప్పుడు మీరు అనలేదా? మీకు వీసీ వాళ్ళు అంటే ఎవడో తెలియదా? మాతో ఫోటోలు తీయించుకున్నారు, మాతో ప్రతి ప్రజా సంకల్ప యాత్రలో
న్యాయం చేస్తానన్నావు ఆ బుర్రమే చేయించా నిమిరావు అందర్నీ నిమిలా ముద్దులు పెట్టావు గెలిసా నాకు న్యాయం చేయు సంతోషం అమ్మా మీరు చెప్పండి అమ్మా యాక్చువల్ గా 2000 రూపాయలు చాలి చాలని జీతాలతో పని చేశారు కదా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఈ ముఖ్యమంత్రిని ఏమ ఆదుకోవాలని మీరు కోరుకుంటున్నారు 2000 రూపాయల జీతాలతో మేము అరకొరగా చాలి చాలని జీతాలతో పిల్లల్ని పోషించుకోవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో పని చేశామండి ఇప్పుడు సచివాలయం స్టాఫ్ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అని ఆలని ఇలని చెప్పి 35 మంది తో పని చేయిస్తున్నారు సార్ ఆ 35 మంది చేసే పని మేము ఇద్దరమే చేశామండి కొన్ని గ్రామాల్లో అయితే ఒక్కరమే చేశాము ఆ తర్వాత మాట తెప్పని మడమ తెప్పని ఇవన్నీ మాట ఇచ్చి ప్రజా సంకల్ప పాదయాత్రలో మేము బాలింతను పచ్చి బాలింతను కూడా ప్రజా సంకల్ప పాదయాత్రలో మీకు అండగా నిలుచున్నామండి ఈ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్గా పనిచేసి ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకున్నామండి మేము ఇంకా ఏదో సాధిస్తాము ఇదే ఈ 2000 జీతమే కాదు అన్న వస్తాడు మాకు జాబ్ గ్యారెంటీగా వస్తది మా జీతం పెరుగుతుంది మేము ఇంకేదో అవుతాం అనుకున్నాం కానీ ఈ 35 మందిని ఉంచి వీళ్ళిద్దరిని నడి రోడ్డు మీద నెట్టేయడం మీకు ఎంతవరకు న్యాయం అండి రాజశేఖర్ రెడ్డి గారు మాకు 2010 లో నియమించారండి తన తండ్రి గారైన అతను పెట్టిన ప్రోగ్రామ్ ని మీరు మంచి మనసుతో కొనసాగిస్తారని మేము ఆశించాం కానీ మీరు తన తండ్రి గారైన తన తండ్రి గారు పెట్టిన ప్రోగ్రామ్ ని మీరు ఎలా చేస్తారని మేము అనుకోలేదండి మేము కూడా ప్రజా సంకల్ప పాదయాత్రలో మేము ఎక్కడ ఏ మండలం నుంచైనా వీసీఓ మా సోదరులు సోదరిమణులు అందరూ కూడా మీరు ఏదో మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశించి వచ్చామండి మాకు ఏమీ చేయలేదు ఈ 20 నెలల బట్టి మేము వీసీఓలు ఉన్నామని మీకు గుర్తు రాలేదా సార్ గుర్తున్నా మేము ఎందుకు పని గ్రామని పక్కన ఉంచారా 35 మంది చేసే పని గ్రామ అనుసంధానకర్తగా మండల ఆఫీస్ కి గ్రామానికి మధ్య అనుసంధానకర్తగా తిరిగామండి మా చిన్న పిల్లల్ని వదిలేసాము మా భర్తల క్యారేజీలు పట్టించుకోలేదు మేము ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబెడితే మీ మా గోడు మీరు పట్టించుకోవాలని వినయపూర్వకంగా సీఎం గారిని కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి రాష్ట్ర కార్యదర్శి బడాల రమణ గారికి ధన్యవాదాలు అమ్మా చెప్పండి అమ్మా యాక్చువల్ గా డిగ్రీలు పూర్తయి ఆ రోజే ఉద్యోగాల్లోకి వచ్చిన మీకు ఇప్పుడు ఉద్యోగ భద్రతపై ఉన్న అంటే అభిప్రాయాన్ని తెలియజేయండి ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పేసి అనుకున్నాం సార్ ఈ సీఎం గారు పాదయాత్రలో కూడా అదే చెప్పారు ఈ 21,000 మందికి గత ప్రభుత్వం ఉద్యోగం తీసి రోడ్డు మీద నిలబెట్టింది రోడ్డు మీద నిలబెట్టినప్పుడు ఈ జగన్ గారు వచ్చి పాదయాత్రలో అన్నారు 21,000 మంది ఉద్యోగాలు ఈయన తీశారు గోవింద గోవింద అయిపోయి అంటే ఆ గోవింద అనేది మమ్మల్ని ఒక దీని కింద తీసి పడేశారు అనేసి ఇదైంది కానీ ఆయన కూడా అదే పని చేశారు ఈయన ఆయన కూడా పట్టించుకొని మమ్మల్ని మా బతుకుల్ని బాగు చేస్తారని మేము అనుకుంటున్నాము ఈరోజు రోడ్డు మీద పడి ఉన్నాం నిజంగా ఈరోజు పిల్లల్ని అందరినీ వదిలేసి ఇక్కడ ఇవి ధర్నాలు అవి చేస్తున్నామంటే ఆయన మాకు న్యాయం చేయకే కదా వచ్చి దరిదాపుల సంవత్సరంన్నర పాటు అయిపోయింది ఆయన వచ్చి కనీసం సాక్షర భారత్ అన్న విషయాన్ని కూడా ఆయన కనీసం ఎక్కడా ప్రస్తావించలేదు ఆ రోజు పాదయాత్రలో సాక్షర భారత్ని మేము ఆదుకుంటాం కంపల్సరీగా ఆదుకుంటాం గత ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేసింది అన్యాయం చేసింది ఆ అన్యాయాన్ని మేము ఇచ్చేస్తాము మేము ఆదుకుంటాము మీ పిల్లలకు మేము భరోసా ఇస్తాము మీ కుటుంబాన్ని 21,000 మంది ఉద్యోగస్తులం అంటే వాళ్ళకి ఎంతమంది కుటుంబం ఉంటుందండి వాళ్ళ ఓట్లన్నీ పడబట్టే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం సాక్షర భారత్ అంటేనే ఆయనకి మరి తెలియలేనట్టుగా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం జరుగుతుంది అంటే దానికి బ్లాక్ డేగా మరి దానికి ఆయన అర్థం చేసుకొని ఆయన మనసులో సాక్షర భారత్ అనేదాన్ని ఒక దీనిగా తీసుకొని మా బతుకులు బాగు చేయాలని మేము కోరుకుంటున్నామండి మేము ఏఐటియుసి ద్వారా మేము వెళ్తున్నాం ఆయన ద్వారా మాకు న్యాయం చేకూరుతుందని మేము వెళ్తున్నాం ఆ విధంగా కంపల్సరీగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఈ 15 నెలల కాలంలో ఇప్పుడైనా గతంలో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారా ప్రధానంగా ఈ రోజే తీసుకెళ్తున్నారా సార్ యాక్చువల్లీ మేము రాష్ట్రం మొత్తం మీద 21,000 మంది సాక్షభార ఉద్యోగులుగా పనిచేసాం సార్ గత ప్రభుత్వం వారు సడన్గా 600 మేమో ఇచ్చి మిమ్మల్ని తొలగించడం కేంద్ర ప్రభుత్వం పథకం నిలిపేసిందని చెప్పేసి మమ్మల్ని వీధిపాలు చేశారు అదేవిధిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వారి వారిని మనం 2-3 సందర్భాల్లో ప్రజా సంకల్ప యాత్రలో ఆయన కలవడం జరిగింది మన ప్రభుత్వం రాగానే మీకు ఉపాధి అవకాశం కల్పిస్తానో మిమ్మల్ని ఆదుకుంటానని కొన్నంత భరోసా ఇవ్వడం జరిగింది కానీ అప్పటి నుంచి సుమారు 20 నెలలు గడుస్తున్నా కనీసం విద్యాశాఖ వారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వారి గారు కానీ మా ఊసే తేలేస్తారు సంవత్సరం నుంచి కూడా ఒక ఉద్యమ రూపాన్ని అయితే చేశాను తప్ప తీవ్రమనే చేయలేస్తారు సో అందుకని ఈ సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందా లేకపోతే ప్రభుత్వం మమ్మల్ని వదిలేసిందా అనేటువంటి అనుమానంతో ఇది అక్షరాస్యతలు నేర్పించే గురువులు ఈరోజు రోడ్డును పడ్డారన్నటువంటి ఉద్దేశంతో అక్షరాస్యత కార్యక్రమాన్ని బ్లాక్ డేగా పాటిస్తున్నాం సార్ భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఏఐటీసీ సపోర్టుతో మేము తీవ్రతం చేస్తాం సార్ మాకు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా మా మీద
ఇప్పటికైనా కనుకరించి విద్యా మరియు వయో పరిమితిని తప్పించి ఉద్యోగ అవకాశం కల్పించాలి సార్. లేనట్లయితే భవిష్యత్తులో మేము విజయవాడ అసెంబ్లీ దగ్గరికి కూడా వెళ్ళి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మా సాక్ష్య భారత్ సమన్వయకర్తలందరం కూడా చాలా మంచి కట్టుబడి ఒక సైన్యంలో ఉన్నాం సార్. ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ రానున్న రోజుల్లో బ్లాక్ డే జరుపుకోకుండా చేయాలంటే ప్రస్తుతం మాకు అక్షరాస్త కార్యక్రమాలు ఉపాధి అవకాశం కల్పించాలి, లేదా ప్రత్యామ్నాయంగా మాకు ఉన్నటువంటి ఏదో ఒక ఉపాధి కల్పించాలి. 2000 రూపాయల అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చి ఉన్నాం సార్. ఈరోజు మాకు వయసు లేదు, సరైన విద్య లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? 20 నెలలు గడుస్తున్నా మా వంక చూడలేదంటే ఆ రోజు మరి పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పెట్టారు సార్? గౌరవ మంత్రులందరినీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్, కానీ ఇదంతా కూడా గంగలో పోసినటువంటి తీసుకెళ్ళిన మొత్తం అంతా వృధా అయిపోయింది సార్. మా ప్రయత్నం ఈరోజు మొదలైంది సార్ తీవ్రంగా, ఇది ముందు ముందుకు ఇంకా బాగా తీవ్రతం చేస్తాం సార్. ఉద్యోగాలు సాధించుకునేంత వరకు, ఏఐటీసీకి అనుబంధంగా పనిచేసి మా యొక్క ఉద్యోగాలు సాధించుకునేంత వరకు మాత్రం మేము నిలబడడం జరుగుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే గ్రహించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మాకు న్యాయం చేయాలని రాష్ట్రంలో ఉన్న 21,000 మంది సమన్వయకర్తల తరపున మేము గోడు వెళ్ళబోసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా యొక్క పేరు నాగేశ్వరరావు, సాక్షర భారత్ సమన్వయకర్తల జిల్లా అధ్యక్షుడు విశాఖపట్నం సార్. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, మీకున్న సమస్య ఏంటి? మాది బాబర్ మండలం అండి, విజయనగరం జిల్లా. నా పేరు శ్రీదేవి. మేము 2010లో సాక్ష్య భారత్ కార్యక్రమంలో చేరామండి. ఇప్పుడు 9 సంవత్సరాలు మేము చేసాము ఇందులో. అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు దాని అప్పుడు అక్షరాస్యత ప్రధాన లక్ష్యంగా పెట్టారు, కానీ మేము ఒక్క అక్షరాస్యతకనేసే మేము పాటుపడలేదు. ప్రతి ఒక్క పని కూడా పంచాయతీలో చేసే ప్రతి ఒక్క పని కూడా మేము చేసామండి. ప్రజలకి, గ్రామంలో ఉన్న ప్రజలకి, గవర్నమెంట్కి మధ్యలో మేము ఒక వారధిలా పనిచేసాం. మేము మేము చేసిన పని ఫంక్షన్స్ ఈరోజు 50 మందికి ఇవ్వడానికి వాళ్ళు ఇస్తున్నారు, వాలంటీర్లు ఇస్తున్నారు. అదే మేము ఒక గ్రామానికి 2000 మంది ఉండొచ్చు, 3000 మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ మేమే ఇచ్చేవాళ్ళం. తెల్లవారు అది మిషన్ కూడా పనిచేయని పరిస్థితుల్లో నైట్ 12 వరకు కూడా అందరితో పాటు కలిసి మేము ఎంతో కష్టపడి ఆ రోజుల్లో మేము ఫంక్షన్స్ ఇవ్వడం కానీ, ఇంటి పన్ను వసూలు చేయడం కానీ, ఇళ్ళ ఆన్లైన్ చేయడం కానీ, సాధికార మిత్ర సర్వే చేయడం కానీ, మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 0 అకౌంట్స్ ఓపెన్ చేయడము, గ్రామంలో ఎవరెవరికి అకౌంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవడము, ఒక చనిపోయిన వ్యక్తి, మరణించిన వ్యక్తి, మరణించిన వాళ్ళకి మనం తీసుకువెళ్ళి మేము డెత్ ఇవ్వాలంటే కూడా సెక్రటరీకి మేము తీసుకెళ్ళి చెప్పడము, అలాగే జననం కూడా మేము నమోదు చేయించడము, ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో ప్రజలకి దగ్గరలో ఉండి మేము అన్నీ కూడా ఆదుకొని చేసాము. ఈరోజు ఐఎస్ఎల్ చేసినప్పుడు అండి స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్క గ్రామంలో అమలైందంటే మా వల్లే అమలైందండి. పంచాయతీ ఆఫీసు మీటింగ్ జరిగిందంటే, ఏ కార్యక్రమం మీటింగ్ జరిగినా కూడా మేము అక్కడ ఉన్నాము. ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీసులో మీ మీటింగ్లో అన్నింటిలో కూడా కుర్చీ వేసిన దగ్గర నుంచి ఎత్తే వరకు కూడా మేము ప్రతి ఒక్క పని చేసాము. సాధికార మిత్ర వేశారు, అది కూడా చేసామండి. నవనిర్మాణ దీక్షలో కూడా చేసి గత ప్రభుత్వము మార్చి నెలలోన తీసేసినట్టు జూన్లో మాకు 600 జీవి మాకు ఇచ్చిందండి. అప్పుడు ఈ అంటే మార్చి నెలలో తీసేసింది, జూన్లో ఇవ్వడం అది ఎంత చూడండి, అంతవరకు మాకు పని చేయించుకుంది. 9 నెలల జీతాలు కూడా మాకు ఇవ్వలేదు. మాకు 10వ తరగతితో 35 సంవత్సరాలు వయో పరిమితిని అప్పుడు తీసుకున్నారు. ఈరోజు వాలంటీర్ పోస్టులు వచ్చేసరికి మాకు ఈ సర్వీస్ అన్నీ పక్కన పడేశారు, అసలు ఏమి పట్టించుకోలేదు. 9 సంవత్సరాలు సర్వీస్ పోయింది, కానీ ఇంకే ఉద్యోగానికి వెళ్దామని కూడా మేము వెళ్ళాము. ఇప్పుడు మాకు ఇప్పుడు విద్యార్హత సరిపోలేదు, వయో పరిమితి దేనికే సరిపోవటం లేదు. 9 సంవత్సరాల సర్వీస్ తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఉద్యోగాన్ని ఏదైనా కల్పించాలని సీఎం గారు ఆ రోజు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకుంటారని ఇప్పటి వరకు మేము దృష్టిలో ఉన్నామా లేమో కూడా తెలియదు. గౌరవ వేతనం 2000 రూపాయలు ఇచ్చారండి, మేము వేతనాన్ని చూసుకోలేదు ఏ రోజు కూడా, గౌరవాన్ని చూసుకునే బతికాం ఇంతవరకును. ఇంకా మాకు మమ్మల్ని నిలబెడతారు కదా అని ఒక్కటే హామీతోని ధైర్యంగా ఇప్పటి వరకు మేము ఉన్నాం. అసలు అతను ఇప్పటికొచ్చి ఈరోజు అక్షరాస్యత దినోత్సవం కదా ఏదైనా ప్రకటిస్తారేమో అని చూసాం, ఈరోజు కూడా ఏమీ ప్రకటించలేదు. కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మాకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారు మనం చేసుకుంటున్నాం.
9 సంవత్సరాల సర్వీస్ ని పరిగణలోకి తీసుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం మీరు చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి నా పేరు టీవీవి సచినారాయణండి విజయనగరం జిల్లా కనిమిరెన్ని మమ్మల్ని ఆగస్టు మొదటి తారీఖు 2010 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 10వ తరగతి విద్యార్థిత 35 సంవత్సరములు మరియు ఇంతకు ముందు 11 సంవత్సరములు పేరగ్గా చేసిన వారికి 40 సంవత్సరములు వయో పరిమితితో రాష్ట్ర మొత్తం 21000 మందిని గ్రామ సమన్వయకర్తలుగా ఒకరు స్త్రీ ఒకరు పురుషుల చొప్పున మొత్తం 21000 మందిని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నిర్దేశించిన విధులను లేకపోతే లక్ష్యాలను నాలుగు లక్ష్యాలు మాకు ఇచ్చిన లక్ష్యాలు ఏంటంటే వాటి ప్రాథమిక అక్షరాస్యత నిరక్షరాస్యులు వయోజన అక్షరాస్యులుగా చేసామా వారికి ఎన్ఐఓఎస్ అనే ఎగ్జామ్ పెట్టేసి వారికి 3వ తరగతి సమాంతరంగా వారికి క్వాలిఫికేషన్ అనే ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది అతర సమాంతర విద్యలో 3వ తరగతి 5వ తరగతి వరకు కూడా వారికి పై విద్యలు కూడా పంపించడం జరిగింది అదే మా లక్ష్యం 3వ లక్ష్యం వృత్తి విద్య వృత్తి విద్య అంటే సంపాదన మార్గం ఈ యొక్క వయోజనులైన అక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంపాదన మార్గం కోసం వారికి స్త్రీలకైతే కుట్టు మిషన్లు ఆ తర్వాత నేతవర్క్ ఫినాయిల్ తయారీ ఆ తర్వాత వడియాలు అప్పడాలు ఇలాంటి క్రొబొత్తుల తయారీ ఇలాంటి తయారీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా శిక్షణ ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి వారి యొక్క సంపాదన పెంచుకోవడానికి మేము దోహదపడ్డామండి తర్వాత 4వ లక్ష్యం మాది నిరంతర విద్య అనేది ప్రతి గ్రామ పంచాయతీలో పబ్లిక్ బిల్డింగ్లో కానీ లేకపోతే పంచాయతీ కార్యాలయంలో కానీ నిర్వహించేవారండి ఈ యొక్క నిరంతర విద్యా కేంద్రంలో ఒక నిరంతర విద్యా కేంద్రం అంటే ఒక చదువు చెప్పే అక్షరాస్యత కేంద్రంగా కాకుండా రోజు 2 పేపర్లు దినపత్రికలు తప్పించి మాసపత్రికలు నెలపత్రికలు తప్పించి ఒక గ్రంథాలయంగా తీర్చిదిద్దామండి బృంద చర్చలు అంటే డ్వాక్రా మహిళలకు కానీ లేకపోతే శ్రమశక్తి సంఘాలు కానీ వారు నిరంతర విద్యా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకొని వారి కార్యాచరణ చేసుకోవడానికి ఒక బృంద చర్చల నిర్ణయంగా నిరంతర విద్యా కేంద్రాన్ని రూపొందించామండి అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రతిదీ కూడా అందులో పేస్ట్ అంటే మామూలుగా వారికి ప్రజానీకానికి గ్రామ ప్రజలకు తెలియజేసే విధంగా వారికి సమాచారం అందజేశామండి అదేవిధంగా గ్రామ మండల జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సమాచారాన్ని మేము సేకరించి ఒక డెవలప్మెంట్ సెంటర్గా ఒక విద్యా కేంద్రంగా ఆ యొక్క వయోజన కేంద్రాన్ని రూపొందించామండి ఇవి కాకుండా మాకు నిర్దేశించిన 4 లక్ష్యాలే కాకుండా ఇక ఇతర లక్ష్యాలు అంటే ప్రభుత్వ ఇతర ప్రభుత్వ సంస్థల యొక్క పనులు కూడా మేము చేయడం జరిగింది ఈరోజు గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీని ఎంపీడీఎం విఆర్ఓ అని మండల స్థాయిలో ఎంఆర్ఓ అని ఎంపీడీఓ గారిని అడగండి ఈరోజు కలెక్టర్ గారికి కూడా తెలుసు సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలు ఇద్దరు కూడా చక్కగా పనిచేశారని మాకు కాని పనులు కూడా పెన్షన్ల పంపిణీ చేశామండి ఐఎస్ఎల్ అంటే స్వచ్ఛ భారత కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్డుల నిర్మాణానికి మేమే కృషి చేశామండి ఆ తర్వాత ఇంటి పనులు వసూలు చేశామండి ఇవి కాకుండా స్మార్ట్ ఫాల్ సర్వే అని ప్రజా సాధికార సర్వే అని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి సర్వే కూడా మేము ఈ యొక్క 10వ తరగతి నాలెడ్జ్తో చేసి ఉన్నామండి ఎందుకంటే మేము చెప్తున్నాం ఇంత గర్వంగా చెప్తున్నామంటే మాకున్న నాలెడ్జ్ మాకున్న వివేచన జ్ఞానం చాలా గొప్పదండి మేము ఒక ఆక్సిజన్ వంటి వారు మేము చేసిన పని మాకు కనిపించదు ఇతరులకు కనిపించదు కానీ గ్రామీ అభివృద్ధికి ప్రజల్లో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఆత్మజ్ఞానాన్ని లేకపోతే విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మేము పాటుపడ్డామండి ఇవి కాకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి చేరవేసామండి ఇవి కాకుండా ప్రతి ప్రోగ్రామ్ ప్రభుత్వకు సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ కూడా గ్రామస్థలి చేరేటప్పుడు మేము ముందుండి నడిపించామండి ప్రతి ఈ విషయాన్ని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి ప్రభుత్వ అధికారిని కూడా మీరు అడగవచ్చండి ఇప్పుడు మా డిమాండ్ ఒకటే అండి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం 600 మెంబర్ ద్వారా 31 మార్చి నెలలో 2018 మిమ్మల్ని తీసేస్తామని ఇంకా 3 నెలలు పెంచి జూన్ 14 తారీఖుని మమ్మల్ని వీధిపాలు చేసేయండి అంటే మాకు గత 6 నెలలు శాలరీ ఆ తర్వాత 3 నెలలు ఎక్స్ట్రా చేసి 9 నెలలు శాలరీ అంతవరకు మాకు ఈ గత ప్రభుత్వం వాళ్ళదు ఈ ప్రభుత్వం వాళ్ళదండి ఆ సమయంలో మేము వచ్చి మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తుండే మేమందరూ ఒక ఉమ్మడిగా వెళ్ళి ఐక్యతగా వెళ్ళి అయ్యా మా గత ప్రభుత్వం అయితే 21000 మంది గ్రామ సమన్వయకర్తలు ఉన్నాము 21000 మంది దగ్గర 2 లక్షల మంది జనాభా ఓటులు మా దగ్గర ఉన్నాయండి మాకు మిమ్మల్ని గెలిపించుకుంటాము మాకు న్యాయం చేయండి అంటే ఆయన ఒకటో మాట ఇచ్చారు నేను మాట తప్పను మరమ తెప్పను మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాను మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తాను మీకు ఉద్యోగ భద్రత కలుగు చేస్తానని చెప్పిన ఆ సీఎం గారు ప్రస్తుతం మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారండి మేము ఎక్కడున్నా వాళ్ళకి తెలియట్లేదండి ఇప్పటికి 20 నెలలు అయింది మేము ఈ సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా సందేశాన్ని అందిస్తున్నాం ఇప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని అందిస్తారని మా రాష్ట్ర మొత్తం మీద 21000 గ్రామ సమన్వయకర్తలు ఆకలి బాధలతో వివాహాలు అయిపోయి ఉన్నాం సార్ 2010లో మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకునేటప్పుడు మాకు కేవలం
వయసు వయ పరిమితి 35 నుంచి 40 సంవత్సరాల వయ పరిమితి చూశారు 10వ తరగత విద్యార్థి చూశారు అప్పటి నుంచి ఇప్పటికి 10 సంవత్సరాలు పెరిగిపోయి 50 సంవత్సరాల వయసుతో ఉన్నాం మేము ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి 10వ తరగత క్వాలిఫికేషన్ వరకు ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎలా వస్తుంది చాలా మంది అంటారు గుడ్డి ప్రభుత్వం అని నిజంగా గుడ్డి ప్రభుత్వం అది ఒకసారి కంటిన్యూ చేసే ఎడ్యుకేషన్ సెంటర్ వయోజన విద్యా శాఖలో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు నేను కూడా ప్రాథమిక దగ్గర 11 సంవత్సరాల పరిమితి 20 సంవత్సరాల వయ పరిమితితో ఉన్న క్వాలిఫికేషన్తో సర్వీస్తో ఉన్నాను సార్ నేను వయోజన ఇప్పుడు నాకు ఎక్కడ ఉద్యోగం వస్తుంది వయోజన విద్యా శాఖలో నాకు ఉద్యోగం రాదు నాకు వయోజన విద్యా శాఖలో ఉద్యోగం వచ్చిన వరకు మేము పోరాడతాం మీరు మాట తప్పని మరణం తప్పని సీఎం గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం 21,000 మంది రాష్ట్ర మొత్తం ఏకకంఠంతో ఒక ఏఐటీసీ అనుబంధంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం మా సంఘం మాట మీరు వినండి మాకు ఉద్యోగం వచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన వరకు మా వయోజన విద్యా శాఖలో మీరు ఉద్యోగం అండి లేకపోతే ఏ యొక్క శాఖలు ఇచ్చినా మేము చేస్తాం కనీసం మీకు స్వేపర్ పని ఇచ్చినా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మీరు మాకు మాట ఇచ్చారు మాకు ఆశలు రెక్కించారు అందుకోసం మేము విన్నవించుకుంటున్నాం సార్ మా ఈ ఆడపడుచులు ఎంతమంది ఉన్నారు సార్ బయటికి రాలేక ఇంటిలో ఉండలేక నలిగిపోతున్నాం మా విద్యార్థులు తక్కువైపోయి వారు వయసులో ఎక్కువైపోయి మేము ఈ విధంగా కుమిలిపోయి ఉంటాం మిమ్మల్ని గెలిపించుకున్నాం 2 లక్షల మందితో మేము గెలిపించుకున్నాం మేము ఇంకా మీరు ఎప్పుడు ఇస్తారు అంతవరకు మీ ఒక మాట చెప్పండి మీకు ఉద్యోగం ఇస్తాము మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండమని చెప్పండి మీకు మేము సపోర్ట్ చేస్తాము రాబోయే దినాలు మీకు అండగా మేము ఉంటామని తెలియజేస్తూ ఇట్లా మీ యొక్క సాక్షర భారత్ సమన్వయకర్త సంక్షేమ సంఘం కన్వీనర్ టీవీవి సత్యనారాయణ గ్రామ అభ్యుదయానికి అయితే ట్రై చేస్తున్నాం గ్రామ అభ్యుదయాలకి అక్షర శాతాన్ని పెంపొందించడానికి అయితే మేము ఎంతో కృషి చేసాం అలాగే స్వచ్ఛ భారత్లో కూడా పనిచేసాం అలాంటి మమ్మల్ని దాని చిన్న చూపు చూడడం తగదని ఇక్కడ చెబుతూ ఉన్నారు వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రజా సంకల్ప యాత్రలో మాకు హామీ అయితే ఇవ్వడం జరిగింది అంతకుముందు ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉండేది ఎవరైనా పాలకులు అయ్యేది వాళ్ళు ప్రజల పక్షాన ఉండేది ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే అన్ని రకాల సేవలను అన్ని రకాల సమస్యలను మేము మండల స్థాయి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు గ్రామ స్థాయి నుంచి వరకు అధికారుల వరకు కూడా మేము పనిచేయడం జరిగింది అదే రకంగా మాకు ప్రజా సంకల్ప యాత్రలో మాకు హామీ అయితే ఇచ్చి ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 2018 ఆరంజీవోతో మమ్మల్ని రోడ్డున పడేశారు మిమ్మల్ని తొలగించామని అప్పటికి మాకు 9 నెలల బకాయిలు అయితే రావాలి అప్పుడు మీ బకాయిలో మేము సతమతం అనే టైంలో మాకు ఏటీస్ ద్వారా మేము ధర్నా కార్యక్రమం చేపడితే మీకు మేము ఉన్నాము మేము ఉన్నామని అక్కడ గ్రామ నాయకుల నుంచి జిల్లా నాయకులు కూడా చెప్పడం జరిగింది అదే టైంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా మీకు మేము ఉన్నాము మేము విన్నాము మీకు ఉద్యోగ పద్ధతి కల్పించే బాధ్యత మాది మీరు మమ్మల్ని నమ్మండి మమ్మల్ని గెలిపించుకోండి అని చెప్పడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో మేము ఆ రకంగా మేము అతనికి సేవ చేయడం జరిగింది చేసినా కూడా ఇంతవరకు కూడా మమ్మల్ని 20 నెలలు ఆయన గెలిచి 20 నెలలు అయినా సరే మేము అక్కడ విజయవాడలో కూడా మీ ధర్నా కార్యక్రమం చేపట్టాం ఆయన గెలిచిన తర్వాత మా సకాలను చూసినా సరే మా బోర్డులు చూసినా సరే వీళ్ళెవరో సాక్షిపతి వీళ్ళలో వీసీలను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు ఇది మమ్మల్ని వెంటనే ఆదుకోవాలి ఇన్నాళ్ళు మేము పనిచేసి ఉన్నాం మాకు రావాలని 9 నెలల బకాయిలు ఇవ్వాలి అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా కుటుంబానికి మీరు రక్షణగా నిలబడే మాకు ఉద్యోగం ఇవ్వాలని మిమ్మల్ని మేము పత్రిక ద్వారా వేడుకుంటున్నాం నా పేరు భాస్కర్ రావు నేను విజయనగరం జిల్లా శృంగవరపూడి నియోజకవర్గం నుంచి రావడం జరుగుతుంది ఈరోజు సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మరి అటువంటి అక్షరాస్యత దినోత్సవం ఘనంగా జరుపుకోవాల్సిన మనం ఈరోజు ఇంత చీకటి దినంగా జరుపుకుంటున్నాం 21,000 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ 21,000 కుటుంబాలని ఆదుకోండి అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అక్షరాస్యత క్రమంలో వెనుకబడింది ఇది ఇప్పుడు ఆల్రెడీ మనకు సర్వేలు ఎన్నో చెప్తున్నాయి అక్షర క్రమంలో ముందున్నాం కానీ అక్షరాస్యతలో మాత్రం మనం వెనుకబడి ఉన్నాం దానికి కారణం మనకున్నటువంటి 21,000 మంది అక్షరాస్యత సైనికులు సాక్షర భారత్ కుటుంబాలను ఆదుకోండి వాళ్ళు వెంటనే విధుల్లోకి తీసుకోండి ఈ యొక్క అక్షరాస్యత క్రమంలో వెనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడంలో మీరు ముందుంటారని అలాగే ఈ 21,000 మంది కుటుంబాలు దాదాపుగా 9 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ లెవెల్లో అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది పెన్షన్ల పెంపిణీ అయితేనేమి స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ముందు అయితేనేమి ఎలక్షన్ వీధుల్లో అయితేనేమి అలాగే గ్రామ స్థాయిలో ప్రతి ఏ సర్వే చేపట్టినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందుండి ప్రతి గ్రామానికి కూడా ఒక ఇద్దరు గ్రామ సమన్వయకర్తలు ముందుండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాము అటువంటి మమ్మల్ని గత ప్రభుత్వం ఎన్నో రకాలుగా మమ్మల్ని తొలగించి అన్యాయం చేసింది మీ రోడ్డును పడ్డాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు మేము విన్నాను నేను విన్నాను అన్నారు అలాగే చాలాసార్లు బహిరంగ సభల్లో అటు శ్రీకాకుళం బహిరంగ సభలో అయితేనేమి విజయనగర సభల్లో అయితేనేమి అటు శ్రీకాకుళం బహిరంగ సభల్లో
30,000 సాక్షర భారత ఉద్యోగాలు గోవిందన్ అన్నారు. అలాగే విజయనగర సాక్షర భారత విజయనగరం మీ యొక్క ప్రజా సంకల్ప యాత్రకు వచ్చేటప్పుడు ఈ రోజు 21,000 మంది సాక్షర భారత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళు ఖచ్చితంగా నేను ఆదుకుంటాను, నేను చూస్తాను. ఇదే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ 21,000 మంది సాక్షర భారత కుటుంబాలకి 10 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని మీ యొక్క సహస్రాలతో మీ యొక్క నోటి మాటలతో ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మీరు అటువంటి మాటల ద్వారా మా 21,000 మంది సాక్షర భారత కుటుంబాలకి ఎన్నో ఆశలు కల్పించారు, ఎన్నో ధైర్యం కల్పించారు. అటువంటి ఆశలతో ఉన్నటువంటి మేము మీ యొక్క ప్రజా సంకల్ప యాత్రలో మీరు ఏ జిల్లాకు వచ్చినా ఆ జిల్లాకి మా యొక్క వినతిపత్రాలు సమర్పిస్తూ మీతో అడుగులు అడిగేస్తూ మీరు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించాము, మీరు మమ్మల్ని ఆదుకుంటారని అనే ఆశతో మేము చూసాము. ఇప్పటికీ దాదాపుగా సంవత్సరంన్నర పాటు అవుతుంది, మళ్ళీ ఇటువంటి విధుల్లోకి తీసుకోలేదు. ఆ రోజు మీరు కలెక్టర్ల ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం అయినప్పుడు ఖచ్చితంగా వీరికి ఆదుకుంటాము, వీళ్ళ వాలంటీర్లకు అవకాశం కల్పించాలని మీరు కలెక్టర్లకి మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అటువంటి ఆదేశాలు జిల్లాలో ఎటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లాలో కూడా అమలు కాలేదు. ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి చిన్న ప్రతి గ్రామానికి 7-8 మంది వాలంటీర్లు, ఇంచుమించి 14-15 మంది వాలంటీర్లు చేసినటువంటి పనిని ఒక గ్రామంలో ఉన్నటువంటి మేము ఇద్దరు గ్రామ సమన్వయకర్తను ఎండనక వాన పగలనక పనిచేసి గత ప్రభుత్వాలు అయితేనేమి ప్రభుత్వాల యొక్క గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాం. అటువంటి 21,000 మంది ఈరోజు రోడ్డును పడ్డాం. అయ్యా ముఖ్యమంత్రిగా మీకు చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాం, మమ్మల్ని ఆదుకోండి, మా యొక్క కుటుంబాలని ఉపాధి కల్పించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో 2010 సంవత్సరంలో కేవలం 2,000 రూపాయల వేతనంతో వీళ్ళైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే జాయిన్ అయి ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నా, వాళ్ళకి 2,000 రూపాయల వేతనం చూసుకున్నా అవన్నీ సరిపడే విధానం అయితే కాదు. వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. బాబు గతంలో అయితే 2,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు మీ వేతన డిమాండ్ ఎంత, మీరు ఉద్యోగ భద్రత కోసం ఏం ఆశిస్తున్నారు? సార్ ఇప్పుడు ఈరోజు సాక్షర భారత ఉద్యోగులు, సాక్షర భారత ఉద్యోగులు 21,000 మంది సాక్షర భారత ఉద్యోగులు రాష్ట్రం మొత్తం మన 10 జిల్లాల్లో 9 సంవత్సరాలు పనిచేసి ఉన్నారు. ఈ 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం 600 మెమో అని చెప్పి ఒక మెమోని ఇచ్చి అర్ధాంతరంగా తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత ఆ నెక్స్ట్ ప్రభుత్వంలో పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూస్తాను, నేను చేస్తాను అని చెప్పి ఒక గోవింద నామస్మరణ చేసి నేను అధికారంలోకి రాగానే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాను, మిమ్మల్ని విధుల్లోకి తీసుకొని కంపల్సరిగా మీ యొక్క జీవితాల్లో వెలుగు నింపుతానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చాక మేము కళన మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, సాక్షాత్తు విజయవాడలో ఏకదాటిగా 4 రోజులు ఉండి ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేశాం. అయినా సరే ఒక్కరోజు ఆయన మామల్చు మేము ప్లకార్డులు పట్టుకొని రోడ్డు వెంబడి నిలబడితే మా వంక చూసుకొని చెయ్యి ఊపికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టేట్ మొత్తం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగినప్పుడు సాక్ష భారత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాలంటీర్గా అవకాశం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ అవకాశం ఇవ్వండి మొక్క చెప్పారు తప్ప వాళ్ళకి విద్యతో కానీ వయసుతో కానీ సంబంధం లేకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించండి అని చెప్పి ఒక జీవో అయితే గవర్నమెంట్ ఇచ్చి మేము జీవో అయితే జారీ చేయడం జరగలేదు. ఒక పేపర్లో చిన్న క్లిప్పింగ్ మాత్రం ఇచ్చారు, ఎందుకంటే ఆ 3 రోజులు పడి అక్కడ చచ్చి ఉన్నారు కాబట్టి దానికి ఒక చిన్న కొసమెరుపుగా ఒక పేపర్ క్లిప్పింగ్ మాత్రం ఇచ్చారు. అదే పేపర్ క్లిప్పింగ్ ఇక్కడ పంచాయతీల్లో కానీ ఇక్కడ మండలాఫీసుల్లో కానీ చూపిస్తే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీకు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఓట్లు వేయించడా, మేము ఓట్లు వేయించామా, మా పార్టీ కార్యకర్తలకి ఈ వాలంటీ పోస్టులను ఇస్తాం కానీ తప్ప అదే సీఎం చెప్పి ఇక్కడ సీఎం వచ్చి చెప్పినా సరే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పే పరిస్థితి మండల స్థాయిలో నేను నీ మండల కోఆర్డినేటర్గా మండలంలో యూసీఓ అధ్యక్షుడిగా నేను చాలా మండలాలు 3-4 మండలాల నుంచి నాకు ఫోన్లు వచ్చి దీన్ని స్వయంగా నేను విన్నాను. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి మా ఎంపీడోలకి ఎమ్మెల్యేలకి స్పందనలో కూడా లెటర్లు ఇచ్చాం. లెటర్లు ఇచ్చినా సరే దాని ఒక ప్రయోజనం అయితే శూన్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూస్తాను. ఏదైతే నామస్మరణ చేశారో అదేవిధంగా ఇప్పుడు మీ ఉన్న 21,000 మంది సాక్ష భారత ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని మా యొక్క ఉద్యోగాలు మాకు ఇప్పించి ఇది కాకపోతే పంచాయతీలో కానీ గ్రామ సచివాలయంలో కానీ మాకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించమని మేము గవర్నమెంట్ని అల్టిమేటం జారీ చేస్తాం. ఇది ప్రస్తుతం ఉన్న ఇక్కడ తాజా డిమాండ్ అయితే ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ 3 జిల్లాలు మినహాయిస్తే మిగతా 10 జిల్లాల్లోనూ 21,000 మందిని అయితే నియామకాలు చేసి ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు మనం చూసుకుంటే 5,300 చిల్లర ఉన్నారు. అలాగే 1943 మంది సుమారు ఓన్లీ విశాఖ జిల్లాలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేవలం 2,000 రూపాయలతో ఆ రోజు 2010లో జాయిన్ అయ్యి అంటే
గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ అభ్యుదయం కోసం ఎంతో పాటుపడి ఉన్నాం. ప్రస్తుతం మా పరిస్థితి చూస్తే దైనీయంగా ఉంది. మమ్మల్ని పట్టించుకునే నాదులు అయితే లేరు అంటున్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే వాలంటీర్లుగా తీసుకోమని ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా అవన్నీ తుంగలో తొక్కారు. అవన్నీ ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఎలాంటి జీవోలు కూడా ఇష్యూ చేయలేదు. ప్రస్తుతమైనా సరే ఈవేళ గోడు విని తక్షణమే అంటే ప్రభుత్వానికి వీళ్ళు డిమాండ్ ఏమి చేయట్లేదు. ఓన్లీ వినతి మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతమే జగన్మోహన్ రెడ్డి దీని మీద దృష్టి సారించి అన్ని జిల్లాల కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసి వీళ్ళని అయితే తక్షణమే విధుల్లో చేర్చుకొని న్యాయమైన ఉద్యోగ భద్రత కల్పించి శుభ్రమైన జీతాలు ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.